హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిరుద్యోగులందరికీ కూడా ఒక మంచి శుభవార్త అయితే రావడం జరిగింది ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేశారు ఫ్రెండ్స్ కాసేపటి క్రితమే నోటిఫికేషన్స్ని అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేయడం జరిగింది పోతే పదహైదు వేల ఆరు వందల నలభై నాలుగు పోస్టులతో కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేశారు అలాగే ఐదు వందల యాభై నాలుగు పోస్టులతో ఎస్ఐ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ వీడియోకి క్రింద డిస్క్రిప్షన్లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఆ లింక్స్ పై క్లిక్ చేసి మీరు కానిస్టేబుల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపి కనిపిస్తున్నటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట తర్వాత ఎస్ఐ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సిలబస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇక పూర్తి వివరాలకి వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసినట్లయితే వెల్కమ్ టు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అనేసి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట అక్కడ పీసీ సివిల్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు నోటిఫికేషన్ సిలబస్ అనేది ఇచ్చారు చూడండి నోటిఫికేషన్ అనే పై క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లోనే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఫస్ట్ తర్వాత సిలబస్ అనే పై క్లిక్ చేసినట్లయితే సిలబస్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది తర్వాత ఈ క్రింద వైపు వచ్చేసి ఎస్ఐ సివిల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సిలబస్ ఉంది అదేవిధంగా ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది అలాగే ఎస్ఐ కమ్యూనికేషన్ ఎస్ఐ నోటిఫికేషన్ సిలబస్ ఆ వివరాలన్నీ ఇచ్చారు ఒకసారి కానిస్టేబుల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి చూద్దాం ఆ లింక్ పై క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఇప్పుడు నా మొబైల్లో డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదే పద్ధతిలోనే మీరు డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలన్నీ చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ డేట్ కూడా చూసుకోవచ్చు మీరు ఏప్రిల్ ఇరవై ఐదవ తారీఖున ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది అంటే ఈ రోజే విడుదలైన ఫ్రెండ్స్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇక మరిన్ని వివరాలకు వెళ్లే ముందుగా రీ లెవెల్ బై అనకాడమీ వాళ్ళు భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక ఫ్రీ టెస్ట్ నిర్వహిస్తున్నారు ఆ టెస్ట్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కేవలం ఫిఫ్టీన్ డేస్లోనే జాబ్ పొందేదానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ టెస్ట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలను తెలియజేసి ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఫ్రెండ్స్ రీలెవల్ బై అకాడమీ వాళ్ళు ఇండియాలోనే టాప్ మోస్ట్ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఒక ఫ్రీ టెస్ట్ నిర్వహిస్తున్నారు ఈ టెస్ట్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కేవలం ఫిఫ్టీన్ డేస్లోనే జాబ్ పొందేదానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టెస్ట్ రాసి జాబ్ పొందినటువంటి సాయిఫుర్ అనే వ్యక్తి గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం సాయిఫుర్ అనే వ్యక్తి వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక మారుమూల ప్రాంతంలో నివసిస్తున్నాడు నేపాల్ సరిహద్దు ప్రాంతంలో అయితే ఇతను నివసించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇతను రీలెవల్ బై అకాడమీ వాళ్ళు నిర్వహించినటువంటి ఫ్రీ టెస్ట్ రాసి జాబ్ పొందడం జరిగిందనమాట కూ అనే యాప్ లో జాబ్ అయితే పొందడం జరిగింది ఫ్రెండ్స్ కూ యాప్ అనేది ఇండియా ట్విట్టర్ గా చెప్పుకోవచ్చు చాలా ఫేమస్ కంపెనీ ఆ ఫ్రెండ్స్ ఇందులో ఇతను బ్యాక్ ఎండ్ ఇంజనీర్ పోస్ట్ అయితే పొందడం జరిగింది థౌజండ్కి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ స్కోర్ చేసి ఇతను జాబ్ అయితే పొందాడనమాట దీన్ని బట్టి చూసుకుంటే కన ఆల్ ఓవర్ ఇండియాలో ఏ ప్రాంతంలో ఏ మారుమూల ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి అభ్యర్థులైనా సరే రీ లెవల్ బై అకాడమీ వాళ్ళు నిర్వహించేటటువంటి ఫ్రీ టెస్ట్ రాసి జాబ్ పొందేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ టెస్ట్ రాయడానికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం ఉండదు ఎలాంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అవసరమైతే ఉండదు ఫ్రెండ్స్ మీకు ఉన్నటువంటి స్కిల్స్ని ఆధారంగా చేసుకునేసి జాబ్స్ అయితే ఇస్తారనమాట రీలెవల్ బై అనకాడమీ వాళ్ళు టూ హండ్రెడ్ ప్లస్ లీడింగ్ కంపెనీస్లో జాబ్స్ అయితే భర్తీ చేయడం జరుగుతోంది మీరు కూడా ఇలాంటి జాబ్స్ని సాధించాలంటే ఈ వీడియోకి క్రింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు వెంటనే స్లాట్ బుక్ చేసుకోండి ఫెన్స్ ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా పదహైదు వేల ఆరు వందల నలభై నాలుగు పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారనమాట వీటిలో మొత్తం టోటల్గా ఎనిమిది రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ సివిల్ కానిస్టేబుల్ పోస్టులు నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు పోస్టులు ఉన్నాయి అలాగే ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడు తర్వాత ఎస్ఈఆర్ సిపిఎల్ కానిస్టేబుల్ నూరు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులో ఐదు వేల పది పోస్టులు ఉన్నాయి అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులు మూడు వందల తొంభై పోస్టులు

ఫైర్మన్ ఉద్యోగాలు ఆరు వందల పది పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ వార్డర్స్ మేల్ పోస్టులు నూట ముప్పై ఆరు పోస్టులు ఉంటే వార్డర్స్ ఫీమేల్ పోస్టులు పది పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట ఈ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ విద్యార్థి కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరొక వీడియోలో పూర్తి స్థాయి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని తెలియజేస్తాను ఏజ్కి సంబంధించినటువంటి వివరాలు ఏజ్లో రిలాక్సేషన్ సంబంధించినటువంటి వివరాలు ఫిజికల్ టెస్ట్కి సంబంధించినటువంటి వివరాలు సిలబస్ వివరాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఎస్ఐ నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ సిలబస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్పై క్లిక్ చేసినట్లయితే సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎస్ఐ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ నోటి ఎస్ఐ సివిల్ అనేసి ఉంది కదా క్రింద వైపు నోటిఫికేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోతుందనమాట ఇప్పుడు నా మొబైల్లో నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదే పద్ధతిలోనే మీరు కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి ఇంకా ఎస్ఐ ఉద్యోగాలని జోన్ల వారిగా భర్తీ చేస్తారనమాట జోన్ల వారిగా పూర్తి వివరాలన్నీ ఇక్కడ నోటిఫికేషన్లో చూపించడం జరిగింది అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాలని జిల్లాల వారిగా భర్తీ చేస్తారు ఫ్రెండ్స్ ఏ ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలన్నీ కూడా నోటిఫికేషన్లో చూపించడం జరిగింది నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మరి ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి ఏప్రిల్ ఇరవై ఐదవ తారీఖున నోటిఫికేషన్ అయితే విడుదలైంది టీఎస్ఎల్ పిఆర్బి నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇందులో వచ్చేసిన ఇందులో కూడా ఎస్ఐ ఉద్యోగాలు కూడా ఎనిమిది రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట టోటల్గా ఐదు వందల యాభై నాలుగు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది ఈ ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ విద్యార్థత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కూడా సపరేట్గా నేను ఒక వీడియో ద్వారా పూర్తి వివరాలన్నీ తెలియజేయడం జరుగుతుంది అలాగే మీరు కమ్యూనికేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు కమ్యూనికేషన్ ఎస్ ఎస్ఐ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలన్నీ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది సిలబస్ పీడిఎఫ్ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోన ఉన్న సిలబస్ను కూడా డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ కానిస్టేబుల్ సిలబస్ వివరాలన్నీ ఇక్కడ చూపించడం జరిగింది ఆ వివరాలన్నీ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి